అనారోగ్యమా, ఆర్థిక సమస్యలా, సంతానము లేక బాధపడుతున్నారా, చేతబడి శక్తులతో పీడింపబడుచున్నారా? అయితే మీ కొరకు అభిషిక్తులు బ్రదర్ అబ్రహాం రాజు గారు, స్వస్థత వరం కలిగిన దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. జీసస్ మహిమా మిరాకిల్స్. అద్భుతాలు చూడాలనుకుంటున్నారా? ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటున్నారా? ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంటకు స్వస్థత వరం, వివేచన వరం, ఆత్మ వరములు కలిగిన దైవజనులు బ్రదర్ అబ్రహాం రాజు గారు ప్రార్థనా టీవీ నందు ప్రసంగించెదరు. స్వస్థతలు పొందుకొనండి, అద్భుతాలు చూడండి. సెల్ 7842748566707587077. దేవుని నామమున స్తోత్రాలండి. మీ అందరికి వందనాలు. ఈ టెలివిజన్ ద్వారా మరి ఈ యొక్క వాక్యము, అలాగే లాస్ట్లో మరి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో మీరు పాల్గొనండి. గొప్ప ఆశీర్వాదాలు, మేలులు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ మీ జీవితంలో దేవుడు గొప్పగా చేస్తాడు. వాక్యభాగం వచ్చేసరికి ఏంటంటే లోకసువార్త 18వ అధ్యాయంలో మనం వాక్యం చూద్దాం. హల్లెలూయా. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనడుగు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. హల్లెలూయా. ఈ లోకసువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు ఏంటంటే, వారంట విసుగక ప్రార్థన చేస్తున్నారంట. అలా చేయటానికి, అలా చేస్తున్న వారి గురించి ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే, అలా చేస్తే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతున్నాడు. పిరి దేవుని బిడ్డ, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి ప్రార్థన, ఎలా చేయాలి ప్రార్థన అనే, రోజుకి మరి ఒక అరగంట చేస్తున్నావా, గంట చేస్తున్నావా, 2 గంటలు చేస్తున్నావా, 3 గంటలు చేస్తున్నావా, 4 గంటలు చేస్తున్నావా, 5 గంటలు చేస్తున్నావా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన ఎలాంటిది ఉంది? దేవునికి నీ ప్రార్థన చేరుతుందా? హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన మోకరించి చేస్తున్నావా? హల్లెలూయా. లేదు నామకే వాస్తే చెప్పేసి కొద్ది ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడండి, విసుగగా ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇలా విసుగగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏంటంటే మన జీవితాల్లో ఎన్నో మేలులు దేవుడు చూడగలుగుతాం, మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క మేలులను మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను, నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 6 మాసాల నుంచి చేస్తున్నాను, సంవత్సరాలు చేస్తున్నాను, ఇదిగో 5 సంవత్సరాలు చేస్తున్నాను, 3 సంవత్సరాలు చేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ నా సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు కాలేదని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అయితే నీ ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? అయితే ఆ సమస్య ఒకవేళ నువ్వు గట్టిగా నిలబడి మోకాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఏం చేయంటే నీకు మేలు కలుగుతుంది. ఎప్పటికైనా సరే ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థన ఎప్పుడు వృధా కాకపోతే ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు ఎంతో మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు. ఆ సమస్యలు, నీకున్న సమస్యల నుంచి, నీకున్న బంధకాల నుంచి, అన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడుదలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థనను ప్రియ దేవుని బిడ్డ మనం ఎంతో చక్కగా ఏంటంటే బలముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రార్థన వల్ల ఏంటంటే మనం మేలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, అయ్యా మాకు ఎన్నో రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఆ సమస్యలు అలాగే ఉంటున్నాయి, ఆ అనారోగ్యాలు అలాగే ఉంటాయి అని కొంతమంది అంటారు. ప్రియ దేవుని బిడ్డ, అయితే నువ్వు చేసే ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థనని చెయ్యి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావు ఏంటంటే, ఆ విసుగుగా ప్రార్థన చేసావంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నీకున్న బంధకాలన్నీ, నీకున్న సమస్యలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే విడుదలిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అందుకని నేను కూడా ఏంటంటే దేవుడు ఒక మాట ప్రకారం ఏంటంటే చెప్పిన మాట ప్రకారము ఆ సమస్య, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నదయ్యా, ఈ సమస్య నాకు తొలగిపోవాలయ్యా అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు 40 దినాలు ఉపవాస ప్రార్థన చెయ్యి. నువ్వు ఎప్పుడైతే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నావో
నువ్వు అయ్యా ఏంటి 45 దినాల ఉపవాస ప్రార్థన ఎలా చేయాలయ్యా ఏ విధంగా చేయాలయ్యా అన్నప్పుడు ఏంటంటే నువ్వు నిమ్మకు ఓన్లీ ఒక నిమ్మకాయ రసమే దేవుడు చూపించాడు హల్లెలూయా ఆ నిమ్మకాయ రసంతోనే నువ్వు ఉండు 45 దినాలు అంటే ప్రభువా నేను 45 దినాలు నువ్వు అప్పుడు ఆ రోజున దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు నువ్వు గొప్ప దేవుడు గనక నువ్వు దైవ దూతవు గనక నువ్వు గొప్పవాడువు గనక సర్వాధికారివి గనక నువ్వు ప్రభువు గనక నువ్వు ఉండగలిగావయ్యా నేను ఎలా ఈ అభాగ్యం ఎలా ఉండగలుగుతానయ్యా 45 దినాలు అన్నప్పుడు ప్రభువా అని అన్నప్పుడు ప్రభు అన్నాడు భయపడవకు నేను ఆత్మ నీకు తోడుగా ఉంటుంది నా పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటుంది నువ్వు 45 దినాలు ఉపవాస ప్రార్థన చేయినప్పుడు దేవుడు గొప్పగా అద్భుతంగా ఏంటంటే నన్ను నిలబెట్టాడు 45 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను ఆ ఉపవాస ప్రార్థన అనేకమైన శోధనలు అనేకమైన అనారోగ్యాలు ఎన్నో రకాలుగా ఎదుర్కొన్నాను ప్రియ దేవుని బిడ్డ అయితే దేవుడు ఏంటంటే మరి 21వ తారీఖునే 21 రోజుకే దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా ఏంటంటే నా సమస్య పరిష్కారం గురించి దేవుడు మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డ అందుకనే ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఆ యొక్క ఉపవాస ప్రార్థన 40 దినాలు చేయకపోయినా కనీసం ఒక 3 దినాలు లేదా 2 దినాలు లేదా ఒక రోజన్నా మరి ఉంటే ఏంటంటే ఆ సమస్య దేవుడు పరిష్కారం చేస్తాడు నువ్వు చేసే ప్రార్థన ఎలాంటి చేయాలంటే ప్రార్థన దేవునికి ఇష్టపూర్వకంగా ఉండేదే ప్రార్థన చెయ్యి మొక్కళ్ళ ప్రార్థన చెయ్యి దేవుడు గొప్ప కార్యము నువ్వు చూడగలుగుతావు హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డ అలాగే ఇక్కడ ఏంటంటే ప్రభు అంటున్నాడు వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయించుండవలన అడుగు ఆయన వారితో ఒక ఆ శిష్యులతో అందరితో ఏంటంటే ఒక ఉపమాన రీతిలో ఉపమానం చెప్పాడు అనమాట ఏం చెప్తున్నాడంటే లోకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకుంటే ఏముంటుందంటే ఇక్కడ దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండిన దేవునికి స్తోత్రం చెల్లుదాం హల్లెలూయా ఆ న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుని కంటే భయం లేదు మనుషులంటే భయం లేదు అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆ పట్టణానికి ఏమంటున్నాడు ఎలా ఉంటున్నాడు న్యాయాధిపతిగా ఉంటున్నాడు హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డ న్యాయాధిపతి అని ఎలా ఉండాలండి ఏ విధంగా ఉండాలంటే మరి ఆ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సమాధానం కలగజేస్తూ ఉండి చక్కగా పరిపాలన చేయాలి హల్లెలూయా ఆ పట్టణంలో ఏదైనా సరే ఊరు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు గ్రామం అవ్వచ్చు ఏదైనా సరే అయితే ఇతను విరుద్ధంగా ఉన్నాడు హల్లెలూయా ఇతను మనుషులంటే భయం లేదు దేవుడంటే భయం లేదు లెక్క చేయటం లేదు తిరస్కరిస్తాడు దూషిస్తాడు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాడు ఇలాంటి న్యాయాధికారి దగ్గరికి ఎవరు వచ్చారంటే ఆ పట్టణంలో ఒక వెధవరాలుండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి ఆ పట్టణంలో ఒక వెధవరాలు ఉందామె ఆ వెధవరాలు ఏం చేసింది ఆయన దగ్గరికి వచ్చింది వచ్చి ఏమంటుంది ప్రభువా ఇదిగో ఏమంటుందంటే మరి ఆమె అతని దగ్గర తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే ఆమె వెధవరాలు అని ఆమె వెనకాల ఏమీ లేదు బలగము లేదు భర్త లేడు బిడలు లేరు ఎవరు లేరు ఒంటరి అయి ఉన్నదాని అలా ఒంటరిని ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసిందంటే ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఏముంటుందంటే నా ప్రతివాదికి నాకు నువ్వు న్యాయము తీర్చమంటుంది హల్లెలూయా ప్రతివాది అంటే ఏంటంటే ఎదుటి ఇంకో వ్యక్తి వేరే వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే ఈమె దగ్గర మరి ఏదన్నా కానీ ఆ యొక్క గృహ విషయంలో కానీ ఆ స్థలం విషయంలోనే తేడా రావచ్చు అలాగే లేదు అంటే ఏదన్నా ఈమె దగ్గర కొంత ధనము తీసుకుని ధనము ఇవ్వకుండా ఉండొచ్చు అలాగే ఈమెకున్న ఏదన్నా పొలం ఉంటే ఆ పొలం కూడా ఏంటంటే ఆక్రమించాడేమో ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ మరి ఎలా జరిగినా కానీ మొత్తానికి ఏంటంటే ఈమె ఏంటంటే ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి తరసుగా వస్తుంది దేవునికి స్తోత్రం చెల్లుదాం హల్లెలూయా వచ్చి ఏమంటుంది అడుగుతుంది ఏమంటుంది ఏంటి న్యాయము తీర్చమని అడుగుతుంది హల్లెలూయా తరసుగా వస్తుంది హల్లెలూయా మొదటిసారి వచ్చాడు అమ్మ నా వల్ల కాదమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను చేయను అని చెప్పేసి అన్నాడు అయినా ఆమె ఏం చేసింది మరలా వచ్చింది దేవుని బిడ్డ హాలే ఆ యొక్క మరి ప్రియ దేవుని బిడ్డ ఆమె మరలా వచ్చింది ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది వచ్చేమంటుంది మరలా అడుగుతుంది అయ్యా ఇదిగో నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చాయి అన్నప్పుడు లేదు లేదమ్మా నేను చేయను నాకు ఖాళీ లేదు ఇదిగో నేను ఆ పని మీద వెళ్తున్నాను నేను ఆ ఊరు వెళ్తున్నాను ఇదిగో నేను ఇట్టా చేస్తున్నానని చెప్పి ఏదో ఒక వంకలు చెబుతున్నాడు ఈ వంకలు చెబుతూ ఉండగా కూడా ఏంటంటే ఆమె ఏం చేస్తుందంటే తన బండ్రోల చేత ఏం చేస్తున్నామని బయటికి పంపించేస్తున్నాడు ఎన్నో రకాలుగా తోలేస్తున్నాడు వెళ్ళిపోమంటున్నాడు దూషిస్తున్నాడు ఎన్నో రకాలుగా అంటున్నాడు
మాటలతో గాయపరుస్తున్నాడు. అలాంటి గాయపరిచిన కూడా ఏంటంటే ఈమేం చేస్తుంది, తారసుగా వస్తూ ఉందండి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. మనం కూడా ఏంటంటే ఏదన్నా ఒక సమస్య ఉందని చెప్పేసి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఆ సమస్య నేను చేయను అన్నప్పుడు ఏంటంటే ఒకసారి వెళ్తాం, రెండుసారి వెళ్తాం, మూడుసారి వెళ్తాము, అమ్మో ఎక్కడ తిరుగుతాం, ఈ పని మనకి జరగదులే అని చెప్పేసి ఏం చేస్తాము, దాన్ని ఆ సమస్యని ఆ యొక్క ఏదైనా పని ఉంటే ఆ పనిని ఏం చేస్తాము, పక్కన పెట్టేస్తాము. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే ఏమంటుందో, ఇవి ఎట్టి పరిస్థితుల్లోని ఎలాగైనా సరే ఏంటంటే ఆ యొక్క న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఎట్లయినా సరే నా సమస్యను పరిష్కారము చేసుకోవాలని చెప్పేసి ఆమె దృఢ నిశ్చయముగా ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమస్య ఎంత కఠినమైందో ఆమెకి. హల్లెలూయా. ఆ బాధ ఎంత కఠినమైందో ఆమెకు తెలుసు. హల్లెలూయా. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ న్యాయాధికారి దగ్గరికి వచ్చినప్పుడు తరసగా వచ్చి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నది, అడుగుతున్నది. హల్లెలూయా. తిరిగి వెళ్ళిపోతూ ఉన్నది. హల్లెలూయా. అయితే నాలుగవ వచనమును మనం చూసుకుంటే అతడు కొంతకాలం ఒప్పకపోయెను. అతడు ఏం చేశాడండి, కొంతకాలం అంటున్నాడు. హల్లెలూయా. ఒప్పుకోలేదంట. హల్లెలూయా. కొంతకాలం అంటే ఏంటి, అది నెలవచ్చు, ఆరు నెలలు అవ్వచ్చు, ఆరు సంవత్సరాలు అవ్వచ్చు, పది సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు. హల్లెలూయా. అయితే అతను ఎంతమాత్రం ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోతే తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండెనను. హల్లెలూయా. నేను ఎలాంటి వాడిని, నేను పరమ దుర్మార్గుడిని. నేను మనుషులంటే భయం లేదు నాకు, దేవుడి అంటే భయం లేదు నాకు. అలాంటి నన్ను ఈ వెదబరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం ఒత్తిడుతున్న తనలో తాననుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వెదవరాలు మాట మాటికి వచ్చి నన్ను గోజాడుతుంది, నేను దేవునికి భయపడను, మనుషులకి భయపడను, అలాంటి వ్యక్తి మాట మాటికి వచ్చి నన్ను గోజాడుతున్నది కనుక అలా గోజాడకుండానట్లు నేను ఆమెకు న్యాయము తీరుస్తాను అంటున్నాడు, అనుకుంటున్నాడు తన మనసులో. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ యొక్క ఒక సమస్య మన జీవితాలను పట్టి పీడించవచ్చు, ఒక వ్యాధి వదలకపోవచ్చు. ఆ సమస్య నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో హల్లెలూయా, నువ్వు ఎలాంటి వ్యాధంలో ఉన్నావో హల్లెలూయా, ఎలాంటి అనారోగ్య వ్యాధితో బాధపడుతున్నావో, దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా, ఇక ఈ బాధ తగ్గదు, ఈ వ్యాధి తగ్గదు, ఈ సమస్య పోదు అని చెప్పేసి ఒకవేళ డాక్టర్స్ రిపోర్ట్స్ వచ్చినాయా, ఒక రహస్యమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా, ఇతరులకు చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నావా, నువ్వు ఆ సమస్య ఎలాగైనా సరే ఇక నాకు తీరదని చెప్పేసి నువ్వు దుఃఖించుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ టీవీ చూస్తూ నువ్వు ఈ సమస్య నాకు పరిష్కారం కాదని చెప్పేసి నువ్వు దుఃఖిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను నాకు అసాధ్యమైంది లేదని చెప్పి దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమస్య నుంచి నిన్ను ఏం చేస్తాడు, విడిపిస్తాడు. అలాగేంటంటే ఈ యొక్క యదవరాలు వచ్చి ఆ న్యాయాధిపతిని అనేక మార్లు గోజాడింది, ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు. హల్లెలూయా. అలాగే నువ్వు ఇన్నాళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి, సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రార్థన, నా వ్యాధి తీరటం లేదే, నా బాధ తీరటం లేదే, నా కుటుంబం చక్కబడటం లేదే, నా కుటుంబం వాళ్ళ రక్షణ లేదే, నాకు ఇరుగు పొరుగు వారి నుంచి హేళన వస్తుందియే, ఒకవేళ గర్భఫలం లేక నేను బాధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గర్భఫలం నాకు రావట్లేదే, ఆ వ్యాధి నుంచి ఏ వ్యాధి నుంచి అయినా సరే దేవుడు తొలగించే దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వు నమ్ముకుని ప్రార్థన చేస్తున్నావే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రియ దేవుని బిడ్డ. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యదవరాలు అనేక మార్లు వచ్చి ఆ యొక్క న్యాయాధిపతిని మిగుల బ్రతిమాలుకున్నది, ఎన్నో రకాలుగా ఆ యొక్క తిరిగింది, చీ అనిపించుకుంది, దూషించబడింది, బంటోళ్ళతో వెళ్ళగొట్టబడింది, కానీ ఆమె మరవలేదు తన సమస్యను. ఎలాగైనా సరే ఈ సమస్య పరిష్కారము
న్యాయాధిపతే చేయాలని చెప్పేసి అతన్ని వచ్చి మేకల బ్రతిమాలు కొంది ప్రియదేవుని బిడ్డ. అతను ఏమనుకుంటున్నాడు, ఇక ఈమె రోజు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, గోజాడుతుంది, ఇప్పుడు వరకు వెళ్ళగొట్టాను, మాటలతో వెళ్ళగొట్టాను, చేతలతో వెళ్ళగొట్టాను, ఇక నేనేమీ చేయలేని పరిస్థితిక, ఎందుకంటే ఆమెకు న్యాయం నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క విధానాలు గొప్పవి, ప్రభు యొక్క ఉపదేశాలు గొప్పవి. హల్లెలూయా. నేను ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గం నేను నడిపించదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉపదేశం చేసేవాడు ఆయనే. ఈ న్యాయాధికారి అనేక మార్లు వచ్చి ఎదవరాలు గోజాడినా కూడా ఏంటంటే చీ కాదు నా వల్ల కాదు చీ పొమ్మన్నా కూడా ఆమె వదలకుండా ఏంటంటే గోజాడినందుకు అతను ఏమనుకున్నాడు, నేను న్యాయము తీరుద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్న తర్వాత వాక్యం చూస్తే, మరియు ప్రభు ఇట్లాడిను, లోక సువార్త 18:6 మరియు ప్రభు ఇట్లనిను, అన్యాయచుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు అంటే ఏంటండి, ఎవరండి ఏర్పరచుకున్నవారంటే? దేవునికి ఇష్టలైన వారు, దేవునికి మొరపెట్టువారు, దేవుని ఎడల విధేయత గలవారు, పాపము జోలికి వెళ్లకుండా మంచి మార్గం నడిచేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని విషయంలో యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు. దేవుడు అంటే ప్రభు అంటే యథార్థంగా ఉండి నడిచేవాళ్ళు, మంచి మార్గం నడిచేవాళ్ళు, అలాంటి వాళ్ళంట. ఏమంటున్నాడు ప్రభు, ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు, దివారాత్రులు అంటే పగులు రాత్రులు అండి, తను గూర్చి మొర పెట్టుకుని వారికి వారికి న్యాయము తీర్చడా అంటున్నాడు. హల్లెలూయా. నిజమేనండి, నీవు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నీ భర్త ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు సమాధానం రాలేదు. హల్లెలూయా. అలాగే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితుల నుంచి వాటి నుంచి బయటపడటానికి, అప్పుల బాధ నుంచి బయటపడటానికి నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, అయినా నీకు సమాధానం రాలేదు. నీకు భయంకరమైన వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు తట్టుకోలేకపోతుంటే నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, ప్రభువా ఈ బాధ నువ్వు తీసివేయ్యా అని చెప్పేసి. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. హల్లెలూయా. మధ్యలో నేను ఒక సాక్ష్యము పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కిందట నేను రక్షణ తీసుకున్న తర్వాత నాకు నడుము నొప్పి వచ్చింది. హల్లెలూయా. ఈ నడుము నొప్పి నేను చేసేది మోకాళ్ళ ప్రార్థనే. ఈ మోకాళ్ళు చేసినప్పుడు, ప్రార్థన వచ్చినప్పుడు మోకాళ్ళ వంగ పైకి లేచినప్పుడు వెంటనే భయంకరమైన నొప్పులు, ఆ నొప్పి భరించలేని పరిస్థితి అన్నమాట. మంట బాగా అయితే ఏమి చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళితే డాక్టర్ అన్నాడు, ఏమన్నాడంటే, ఆయన నీ వెన్నుపూస ప్రాబ్లం వచ్చింది, దాన్ని నువ్వు సర్జరీ చేయించుకోమన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యా నేను సర్జరీ చేయించుకోలేను, అయితే నాకు టాబ్లెట్స్ ఏమంటే టాబ్లెట్స్ నామమాత్రమే అని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చాడు. ఒక నెల రోజుల పాటు ఆ టాబ్లెట్స్ వాడాను, కానీ నొప్పి టాబ్లెట్ ఉన్నంత వరకు ఏమవుతుంది, నొప్పి ఉండలేదు. ఆ టాబ్లెట్ ఆ పని పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి నేను మొరపెడుతున్నాను, ప్రభా నా యొక్క నడు నొప్పిని ప్రభా నువ్వు విడుదల చేయ్యా, ఆ రోగాన్ని తీసివేయ్యా అని చెప్పేసి నేను మొరపెడుతున్నప్పుడు మరి దేవుడు గొప్ప కార్యము దేవుడు నేడలు చేశాడు. హల్లెలూయా. నేను ఏం చేశానంటే పైకి ఎలగలేను, కిందకి కూర్చోలేను, ఆ చైర్ మీద కూర్చునే పరిస్థితి అన్నమాట. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి మొరపెట్టాను,
ప్రభువా ఆ టాబ్లెట్స్ వల్ల నా వల్ల కాదయ్యా, ఆ టాబ్లెట్స్ నేను మింగలేనయ్యా, నేను సర్జరీలు చేయించుకోలేనయ్యా, అయితే నువ్వు గొప్ప కార్యం నువ్వు చేస్తావు, నా జీవితంలో మేలు చేయయ్యా, నా వ్యాధిని తీసివేయని చెప్పి నేను కొన్నాళ్ళ పాటు కొన్ని నెలల పాటు మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా నేను నీ వ్యాధిని నేను తీసివేస్తాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలా అనగానే ప్రభు అద్భుతంగా 40 రోజుల్లోనే అద్భుతంగా ఏంటో ఆ వ్యాధిని తీసివేశాడు. ఆ నడినొప్పిని ఈ రోజు వరకు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు కూడా ఏంటంటే ఒక అనారోగ్యంతో నువ్వు బాధపడవచ్చేమో కానీ, ఏ సమస్యతో బాధపడవచ్చు కానీ, దేవుణ్ణి అడుగుతున్నావు నువ్వు, నాకు సమాధానం రావట్లేదని చెప్పేసి నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుతున్నావేమో కానీ, గొప్ప దేవుడు దివారాత్రులు ఎవరైతే దేవునికి మొరపెడుతుందో దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ దివారాత్రులు చేసేవాళ్ళని, దేవుడు ప్రార్థన చేసేవాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, ప్రభు ఏం చేస్తాడంటే వాడి వేషలో ఏం చేస్తాడు, దేవుడు మేలు చేసి నీ తరపున యుద్ధం చేసి ఆ సమస్యను ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, ఏ సమస్య అయినా సరే దేవుడు ఏం చేస్తాడు, పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లుదాం. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆయన విషయంలోనే ఏం చేస్తున్నాడు, ప్రభు ఏం చేస్తున్నాడు, నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, ఆ మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవునికి చేరుతుంది. అందుకని ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభు ఏమంటున్నాడంటే వారికి త్వరగా, అలాంటి వాడికి త్వరగా న్యాయం తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ న్యాయము తీర్చడానికి ప్రభువు ముందున్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా న్యాయం తీర్చడానికి నీ ముందు వస్తాడు. హల్లెలూయా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడా అని అంటున్నాడు ప్రభు అంటున్నాడు. అయితే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చునని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి విషయమే కదా నేను, ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఏంటంటే దీర్ఘమైన శాంతము మీ ఎడల దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆ దీర్ఘశాంతము మరి మీరు ఆ రావాలి అంటే ఏంటంటే చేసే ప్రార్థన తప్పనిసరిగా దేవుని సన్నిధి జరుగుతుంది. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. అలాగే న్యాయాధిపతి విషయంలో కూడా, మరి ఆ యొక్క యదవరాల విషయంలో కూడా ఏంటంటే మరి అనేక సార్లు వచ్చి గోజాడినా కూడా ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడక, దేవుడికి భయపడిన వాడు ఏంటంటే తన న్యాయం చేర్చాలని అనుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఏంటంటే ప్రభు అంటున్నాడు, దివరాత్రులు నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభు ఆ యొక్క నీకు న్యాయం తీర్చడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకని నువ్వు ఎంత మాత్రం భయపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండి దేవుని విషయంలో ప్రార్థన చేస్తూ ఉండు. గొప్ప కార్యము, ఏ సమస్య అయినా ఏ వ్యాధి అయినా దేవుడు ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రకటించిన వాక్యము అలాగే సాక్ష్యం మీరు విన్నారు. మరి ఇది మీకు మేలుకరంగా ఉంటుంది. అలాగే ఇది తర్వాత చేసే ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. అలాగే ఆ యొక్క చెయ్యి గుడి మీద వేసుకుని ఆ దేవుణ్ణి స్తుతించండి. అద్భుతంగా మీకు ఏ వ్యాధి ఉందో, ఆ వ్యాధి మీకు ఏ సమస్య ఉందో, ఆ సమస్య దేవుడు తీసివేస్తాడు. అలాగే ఈ కార్యక్రమము మరి ముందుకు వెళ్ళడానికి, ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి మీ సహాయ సహకారము అనగా కానుకలు మరి పంపించండి. అలాగే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరి అలాగే కానుకల విషయంలో కానీ, అలాగే ప్రార్థన విషయంలో కానీ మీరు ఫోన్ చేయండి. అలాగే దాని గురించి ప్రత్యేకమైన ప్రార్థన మీ కొరకు చేస్తాము. మరి దేవుడు ఈ వాక్యాలన్నింటినీ, ఈ సాక్ష్యాలన్నీ దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వేల స్తోత్రాల వేల స్తుతులు సుధులు చెల్లిస్తున్నాను రాజా. నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, ఓ నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం రాజా, నీకు స్తోత్రాలు. ఓ తండ్రి, నీకే వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభువా అయా నా తండ్రి, నీకే స్తోత్రాలు, స్తుతాలు, స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ప్రభువా ఓ తండ్రి, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడా తండ్రి, ఓ గొప్ప కార్యము చేయని ఆయన, ఈ టెలివిజన్ చూస్తాను ఇదిగో నీ బిడ్డలను ప్రభువా నా తండ్రి, ఒకసారి తాగమంటున్నాను ఆయన. అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యం చేయమని అడుగుతున్నాను రాజా, నీకే
స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు. ఇదిగో గర్భఫలం లేక తండ్రి, ఇదిగో ఇబ్బంది పడుతున్న ఓ నా తండ్రి కుమార్తెల విషయంలో ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రభువా. ఓ అద్భుతం చేయండి నాయన, ఆశ్చర్యకరించండి నాయన, గర్భఫలాన్ని దయచేయమని పునరుద్ధరణ దేవుణ్ణి అడుగుతున్నాం బాబు తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వేల స్తోత్రాలు, వేల స్తుతులు, వేల స్తుతులు. ఓ నా తండ్రి ప్రభువా, ఇదిగో మంచం పట్టిన ఆయన ప్రభువా, లేవలేకుండా ఇదిగో పక్షవాయు వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభువా. ఓ తండ్రి ఇదిగోనైనా ప్రభువా, వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను బాబు తండ్రి. వాళ్ళని దర్శించమంటున్నాను నాయన ప్రభువా. అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యము చేయమని అడుగుతున్నాను రాజా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఓ తండ్రి సర్వశక్తిమంతుడు, విడుదల ఒక అద్భుతము చేయమంటున్నాను దేవా ప్రభువా. ఓ తండ్రి ప్రభా, పక్షవాయువు నుంచి ప్రభు విడుదల ప్రకటించండి నాయన ప్రభు. ప్రకటిస్తున్నాం మా తండ్రి ప్రభు. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఎదుగునైనా ప్రభు. ఓ తండ్రి ప్రభు, ఎదుగునైనా టీబీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రభు. ఓ నా తండ్రి ప్రభు, వెంటనే తండ్రి విడుదల దయచేయండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. ఎదుగునైనా ప్రభు, థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళను ప్రభు మరొకసారి నాయన వ్యాధి నుంచి ప్రభు విడుదల చేయమని అడుగుతున్నాను బాబు తండ్రి. నీకే స్తోత్రాలని తండ్రి, నీకే వందనాలు ప్రభు తండ్రి ప్రభు. ఓ క్యాన్సర్ వ్యాధితోనైనా ప్రభు బాధపడుతున్న తండ్రి ప్రభు వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ప్రభు, వ్యాధి నుంచి ప్రభు మీరు విడుదల దయచేయమని పునరుద్ధరణ దేవుణ్ణి అడుగుతున్నాం రాజా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఎదుగునైనా బ్లడ్ ప్రెషర్తో నా తండ్రి ప్రభు, ఓ నా తండ్రి ప్రభు, ఎదుగునే బీపీ షుగర్ అనే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని ప్రభు మీరు తాకడం అని అంటున్నాను నాయన ప్రభు. అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి, వాళ్ళకి వ్యాధులను విడుదల చేయమని అడుగుతున్నాను బాబు తండ్రి. గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని తండ్రి ప్రభు, హార్ట్ అటాక్ అటాక్ అయిన వాళ్ళతో ప్రభు ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రభు తండ్రి. వాళ్ళని దర్శించండి తండ్రి ప్రియ తండ్రి ప్రభు. వాళ్ళని తాకండి నాయన ప్రభు, వాళ్ళకి స్వస్థత ఇవ్వండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయమని అడుగుతున్నాను రాజా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్య ఇదిగోనైనా ప్రభు, ఓ కుటుంబంలో సరి సమాధానం లేని పరిస్థితులు ఉన్న వాళ్ళను ప్రభు సమాధానము దయచేయమని పునరుద్ధరణ దేవుణ్ణి అడుగుతున్నాం రాజా. ఇప్పుడే గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాను బాబు. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్య ఓ తండ్రి ప్రభు, ఇప్పుడే ఒక అద్భుత కార్యం చేయండి. నన్ను కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో వ్యాపారాలు లేక తండ్రి దిగాలుగా ఉన్న తండ్రి ప్రభు, వాళ్ళని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు నైనా ప్రభు అభివృద్ధి అయ్యేటట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. ఇదిగోనైనా ప్రభు, వెంటనే తండ్రి వాళ్ళకి అద్భుతము చేయమని అడుగుతున్నాను బాబు తండ్రి. నీకే స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభు, ఓ నా తండ్రి ప్రభు, ఒక అద్భుత కార్యము ఈ క్షణమే మీరు చేస్తున్న విధానం నీకు స్తోత్రం. ఇదిగోనైనా ఉద్యోగం లేని ప్రభు అనేక మంది నాయన ప్రభు ఉన్నారు నాయన ప్రభు. అలాంటి వాళ్ళని ప్రభు మీరు ఒకసారి దర్శించమని అడుగుతున్నాను రాజా. ఆ జాబ్ మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. త్వరగా వెంటనే జాబ్ వచ్చేటట్లుగా సహాయము చేయమని అడుగుతున్నాను రాజా. నీకే స్తోత్రాలు నాయన. ఓ తండ్రి ప్రభు, ఇదిగో డైవర్స్తో తండ్రి ప్రభు, ఇదిగోనైనా భార్యాభర్తలో బాధపడుతున్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. డైవర్స్ కేసులు నజరేడని ఏస్తున్నామని వాళ్ళకున్న సమస్యలు విడుదలైపోను గాక ఏస్తున్నాములో ప్రభు తండ్రి. వాళ్ళందరూ ఎవరైతే ప్రభు నా తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో ప్రభు, అయ్యా తండ్రి ఇదిగోనైనా అలాంటి వాళ్ళను ప్రభు నా తండ్రి ప్రభు మీరు దర్శించమని అడుగుతున్నాను రాజా. నీకే స్తోత్రాలు. ఇప్పుడే ఒక అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం చేయమని అడుగుతున్న వాళ్ళ జీవితంలోనైనా ప్రభు, వాళ్ళిద్దరిని కలపమని అడుగుతున్నాం బాబు తండ్రి. నీకే స్తోత్రాలు. సమాధానము దయచేయమని అడుగుతున్నాం బాబు తండ్రి. నీకే స్తోత్రాలు ఆయన, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్యా నీకు వేల స్తోత్రాలు. ఓ రాజా నీకు వందనాలు తెలియదు. పరిశుద్ధుడా నీకు వందనాలు తెలియజేసిన తండ్రి ప్రభు. ఇంకా రహస్య సంబంధమైన వ్యాధులు నా తండ్రి ప్రభు ఉన్నవాళ్ళని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు నా తండ్రి ప్రభు. అలాంటి వ్యాధుల నుంచి ప్రభు మీరు విడుదల చేయమని పునరుద్ధరణ దేవుణ్ణి అడుగుతున్నాం రాజా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్యా ఇదిగునైనా ప్రభు, ఓ నా తండ్రి ప్రభు, ఇదిగునైనా ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రభు నా తండ్రి ప్రభు, అయా నా తండ్రి ప్రభు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళ నా తండ్రి ప్రభు, ఓ నా తండ్రి ప్రభు, ఇదిగో అప్పులు పాలైన వాళ్ళ నా తండ్రి ప్రభు, ఇదిగో బాకీలు ఉన్నవాళ్ళ నా తండ్రి ప్రభు, మరొకసారి జ్ఞాపకం చేసుకోమని పునరుద్ధరణ దేవుణ్ణి అడుగుతున్నాం రాజా. ఇప్పుడే తండ్రి వాళ్ళని దర్శించినైనా ప్రభు, వాళ్ళకున్న సమస్యలన్నింటినీ ప్రభు తొలగించమంటున్నాను రాజా. నీకే స్తోత్రాలు నాయన, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఇంకా తండ్రి ప్రభు, ఇదేది వరకు ప్రభు, ఇదిగో నేను చెప్పుకోలేని బాధలతో సమస్యలతో తండ్రి సుడిగుండాలతో బాధలతో ఉంటున్న వాళ్ళందరినీ ప్రభు మీరు దర్శించమని అడుగుతున్నాను బాబు నా తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఈసయా తండ్రి సహాయము చేయని నాయన వాళ్ళకి నా తండ్రి ప్రభు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. పునరుద్ధరణ దేవుడమైన ఓ దేవ నా తండ్రి, నీకే వందనాలు, 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 వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఏసయ్య ఓ రాజా నీకు స్తోత్రాలు.
ఓ పరిశుద్ధుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా యేసయ్య, నీకు స్తోత్రాలనైన ప్రభా. ఓ సన్ని సామస్తల నుంచి అన్నిటి నుంచి ప్రభా విడిపించగలిగిన దేవాది దేవుడివైన ఓ దేవా నా తండ్రి ప్రభా. ఓ నా తండ్రి నేను మొరపెడుతుండగా ప్రభా ఈ జనులకు మేలు చేయమని అడుగుతున్నాను బాబు, అద్భుతము చేయమని అడుగుతున్నాను బాబు తండ్రి, ఆశ్చర్యకార్యం చేయమని అడుగుతున్నాను బాబు. ఓ రాజా నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. ఇదిగునైనా ఎవరైతే 7 సార్లు ఏ ప్రభువుని స్తుతిస్తారో వెంటనే దేవుడు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. అలా ఓ యేసయ్యా నీవే నా రాజువయ్యా, 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 ఓ యేసయ్యా నీవే నా రాజువయ్యా. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రకటించిన వాక్యాన్ని అలాగే ప్రార్థనలో మీరు పాల్గొన్నందుకు దేవుడు ఎంతో మేలులు చేస్తాడు మీకు. మీరు వెంటనే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఆ యొక్క సమస్యలు మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే వెంటనే ఆ ప్రార్థనలు చేయబడతాయి. అలాగే మీ గురించి వివరాలు తెలుసుకుని ప్రతిరోజు ప్రార్థనలో మేము పెడతా ఉంటాం. మీ గురించి ప్రార్థనలు ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా ఈ స్వస్థతలు అద్భుతాలు జరిగితే వెంటనే మీరు సాక్ష్యం చెప్పండి, వెంటనే ఫోన్ చేసి చెప్పండి. అలాగే ఏంటంటే అలాగే ఈ ఫోన్ విషయంలో ఏంటంటే నేనే ఫోన్ వెత్తి మీకు గట్టిగా మీరు చక్కటి మంచి ప్రార్థన చేయగలుగుతాను. మరి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాలను దేవుడు దీవించను గాక. ఆమేన్.